దేశం కాని దేశంలో ఉండి మన భాష నేర్చుకోవడానికి కూడా, ఎందుకంటే ఇక్కడ బిడ్డలకు ఎంత కష్టం మనందరికీ తెలిసిందే. అటువంటిది ఇటువంటి పాటలు పాడుతూ మంత్రోచ్చారణ చేస్తూ ఇంత డెడికేటెడ్గా డాన్స్ చేస్తూ మన కళని బ్రతికించడానికి కృషి చేస్తున్నారు చూసారా. ఈ బిడ్డలకి, ఈ బిడ్డలను కన్న పేరెంట్స్కి, వాళ్ళ గురువులందరికీ చెప్పట్లండి, 3 డోజులు పడాలి. ఇంకొంచెం గట్టిగా, మంచి సకినాలు గిగ్నాలు తినలేదు బిడ్డ, ఏమైంది హుషారుగా లేరు? ఇంకా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఐటమ్స్ అన్ని వెయిట్ చేస్తున్నాను మీకోసం. చక్కగా కడుపు నిండా భోజనం కూడా ఆరగించినట్టు ఉన్నారు, మీకోసం రకరకాల వంటకాలు కూడా వెయిట్ చేస్తున్నాయి. అలా ఆరగిస్తూ ఉండండి. ఇలా కొన్ని స్పీచెస్ ఈ కార్యక్రమం ఇంత సగర్వంగా జరిపించుకోవడానికి, ఇంత సగర్వంగా జరపడానికి గల కారణాలు, ఎంత కృషి చేశాము, ఇంకా ఏమేం చేయబోతున్నాము, ఇవన్నీ పెద్దలు చాలా క్రిస్ప్గా చెప్పబోతున్నారండి. సో చప్పట్లతో వాళ్ళకి ఆహ్వానం పలుకుదాం. ముందుగా వెల్కమ్ స్పీచ్ బై బ్యాంక్వెట్ చైర్ శ్రీ రాజ్ పసల గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. మీ కరదల ధ్వనుల మధ్య శ్రీ రాజ్ పసల గారు. సభకు నమస్కారం. అమెరికాలో జాతీయ స్థాయిలో హ్యూస్టన్ మహానగరంలో జూన్ 29, 30 మరియు జూలై 1వ తేదీల్లో అమెరికా తెలంగాణ సంఘం ఆటవారు నిర్వహిస్తున్న ప్రపంచ తెలంగాణ మహాసభలకు ఇదే మా ఆహ్వానం. తెలుగు రాష్ట్రాల నుండి కవి పండితులు, రాజకీయ పార్టీల సీనియర్ నాయకులు, తత్వవేత్తలు, స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలు, అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుండి అభిమానులు అతిథులుగా విచ్చేశారు. కన్నుల పండుగగా నిర్వహించనున్న ఈ మహాసభలకు విచ్చేసిన వారికి సకల సదుపాయాలు, చక్కని విందు భోజనాలు, అత్యద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత నృత్య ప్రదర్శనలు, సాంకేతిక విద్య, వైద్య, వ్యవసాయ, వ్యాపార సంబంధిత రంగాల్లో అనుభవజ్ఞులైన వారితో ప్రసంగాలు, ఆటల పోటీలు, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈ ప్రపంచ తెలంగాణ మహాసభలకు తెలుగు భాషలో ప్రముఖ రచయిత, ప్రతిష్టాత్మకమైన జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి అంకితం చేస్తూ రైతే రాజు అనే నినాదంతో ఈ మహాసభలను ప్రారంభించడం జరుగుతుంది. తెలుగు వారందరూ తమ బంధుమిత్ర సపరివార సమేతంగా ఈ వేడుకలకు విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.